ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం. పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కే జనార్దన్ రెడ్డి, కె రఘోత్తం రెడ్డి గత 5.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమవుతున్న దృష్ట్యా వెంటనే పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీలు కాటపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డిలు అన్నారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, పదోన్నతులు లేక ఉపాధ్యాయులు 20 సంవత్సరాలుగా ఒకే కేడర్లో పనిచేస్తూ అదే కేడర్లో రిటైర్ అవుతున్నారని వాపోయారు. ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అంది. నెల రోజులు దాటినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ, వెంటనే 45% ఫిట్మెంట్ తో వేతన స్కేల్ను సవరించి ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఇంకా పెండింగ్ లో ఉన్న పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్, జీవోను అమలుపరచాలని, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని, అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని మరియు కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, మాజీ ప్రధాన కార్యదర్శి చిన్నకేశవరెడ్డి, పత్రికా ప్రధాన సంపాదకులు ముజీబ్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు.